కేంద్ర రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మొదట ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు నడపాలని భావించారు. అయితే ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్ ను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో నేడు విశాఖ రైల్వే స్టేషన్ లో ఆరవ ప్లాట్ఫామ్ పై ట్రైన్ లైన్ కు రన్ కి సిద్ధమైంది. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అడ్వాన్స్ సెమీ హై స్పీడ్ ట్రైన్ ను చూసిన ప్రయాణికులు ఆనందంతో కేరింతలు కొడుతూ ట్రైన్ తో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మాకే ఇన్ ఇండియా నినాదంతో రూపొందించిన వందే భారత్ రైలును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మరొకటి ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సికింద్రాబాద్ నుంచి విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను విశాఖపట్నం వరకు నడపాలంటూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ చూసి చాలా ఎందుకంటే మన విజయవాడ వెళ్ళడానికి మాక్సిమం 6 అవర్స్ పడుతుంది. ఎంత స్పీడ్ కొట్టినా ఎంత అయినా 6:30 పడుతుంది. అదే మామూలు ఇలాంటి మామూలుది అయితే 7 to 8 అవర్స్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన అంటే మెయిన్ ఇప్పుడు నేను సపోజ్ బ్రేక్ జర్నీ చేయాలనుకుంటున్నాను, తిరుమల ఎక్కాలంటే క్రాసింగ్లో లేట్ అవ్వచ్చు, ఇవ్వచ్చు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, అవతల పక్క ట్రైన్ మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటున్నారు. ఇది కానీ హ్యాపీగా ఉంటే కాలేజీ వాళ్ళు కానీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ ఎగ్జామ్ ఏదైనా ఒకేషన్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ ట్రైన్ మెయిన్ మిస్ అవ్వకుండా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది వైజాగ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకుని ఫస్ట్ రైల్ వేద్దామా అని చెప్పి చాలా ఆతృతగా ఉంది. ఈరోజే వేసుకుంటే బాగున్నాను నేను అనుకుంటున్నాను, చాలా సంతోషం. వర్డ్ వందే భారత్ అన్న వర్డే అసలు ఏదో ఒక మంచి ఫీల్ ఇస్తుంది. అలాంటిది మేక్ ఇన్ ఇండియా అసలు ఎలా ఉంటుంది, ఆ కలర్ చూస్తే కూడా ఆ పీస్ఫుల్నెస్ ఎంత హ్యాపీగా ఉందంటే లోపల కూడా ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అయితే అదే కాకుండా ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంట. సో ఎస్, మనం కూడా ఎస్ మనం చాలా ముందుకు వెళ్తున్నాము, చాలా బాగా మన ఫ్యూచర్ కూడా ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. విశాఖపట్నం విజయవాడ వెళ్ళడానికి చాలా తక్కువ సమయం అంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. వందే భారత్ అనే పేరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, అంటే ఏ దీంతో ఈ ట్రైన్ లాంచ్ చేస్తారంట? అంటే ఇండియాలో వందే మాతరం మూమెంట్ గాంధీ సార్ స్టార్ట్ చేశారండి, అండ్ వెరీ ఫేమస్ నేమ్, అందరికీ తెలిసిన నేమ్, దాని మీద ఇది పెట్టడం, దాని పేరు దీన్ని పెట్టడం అన్నది మా అందరికీ ప్రౌడ్గా ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి రైళ్ల కొరత అనేది మనకు ఉంది బాగాను, సో ఈ ట్రైన్ అంతవరకు ఆ కొరతను తీరుస్తుందంట? ఈ కొరత చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం, అంటే ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మేడం ఇది. ఎందుకంటే ఇండియాలో మనం చూస్తాం మేడం, ఎందుకంటే చాలామంది ఫీలింగ్ ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కువ రన్ చేస్తుంటారని ఒపీనియన్. ఇప్పుడు ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది లాంచ్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్కి మంచి ఆపర్చునిటీస్, తక్కువ టైంలో జర్నీ చేయడానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం. 18 నెలల వ్యవధిలో 97 కోట్ల రూపాయలు పెట్టుబడితే ఒక ట్రైన్ని నిర్మించడం జరిగింది. సో ఈ ట్రైన్ ఇంత భారీ వ్యయంతో నిర్మించినటువంటి ఈ ట్రైన్ మీద చూడకముందు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, చూశాక మీ ఒపీనియన్? మా ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంది మేడం ట్రైన్. ఓకే, ఎలా ఉందా కలర్? అది చూస్తే ఎక్సలెంట్ మేడం, చాలా ఎక్సలెంట్ మేడం.